దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఆమ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురువు గారు అన్నారు. గురువు గారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, ఇప్పుడు జూన్ నెలలో ఉండి అసలు మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, వీళ్ళకి సంబంధించిన పరిహారం మాకు తెలియచేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వతయే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. మకర రాశి వాళ్లకు ఈ జూన్ నెలలో ఎలా ఉంటుంది అంటే చాలా బాగుంది. వీళ్ళకి అన్ని విజయాలే, వీళ్ళ మాటకు ఎదురు లేదు, వీళ్ళని అందరూ సంతోషంగా అందరూ ఆహ్వానించి అందరూ ప్రేమగా చూసి వీళ్ళను కొన్ని పనులు వీళ్లకు అలా చూడంగానే చేసి పెట్టేటువంటి వాళ్ళు ఉంటారు, చేస్తారు. వీళ్ళు వేసేటువంటి ప్రతి అడుగు కూడా విజయం వైపే వేస్తారు కాక. అందరూ ఒకప్పుడు అందరూ అన్నవాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రశంసించే విధానముగా ఉంటుంది కాక. ప్రశంసిస్తారు, నెత్తిన పెట్టుకుని ఊరేగుతారు దేవుడిలాగా. అందరూ కావాలనుకుని వస్తారు, మిమ్మల్ని వదిలిపెట్టి మేము పోము అనేటువంటి ఇదితో వస్తారు. బంధువుల రాక, స్నేహితుల యొక్క రాక, ఆత్మబంధువుల యొక్క రాక, తెలిసి తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళు, కొత్త వాళ్ళు అందరూ వచ్చి అప్రిషియేట్ చేసేటువంటి విధముగా వీళ్ళ యొక్క జీవనం ఉండబోతున్నది. అలాగే ఉద్యోగాలు చేసేటువంటి వాళ్లకు కూడా పై అధికారులతో మంచి ప్రశంసలు పొందటం ఉంటాయి. మామూలుగా ఉద్యోగాలు చేస్తున్నప్పుడు ఏదో ఒక దానికి వాళ్ళు అంటారు, వీళ్ళు అంటారు, వీళ్ళు ఇలా అంటారు, అలా అంటారు అనేటువంటి బాధ ఉంటుంది. కానీ ఈసారి వీళ్లకు ఈ మాసంలో అలా ఉండదు. పై అధికారుల యొక్క ప్రశంసలు, నువ్వు బాగా చేసినావయ్యా అనేటువంటి ఒక మాట తీసుకోవటం, అలాగే ఉన్నతమైనటువంటి స్థితికి వీళ్ళు అప్గ్రేడ్ కావటం అంటే ప్రమోషన్లు రావటం, లేదా మంచి స్థానచలనం, వీళ్ళు కోరుకున్న చోటికి స్థానం చలనం కలగటం, అలాగే ఇల్లు మార్పు, ఒక చోటు నుంచి ఇంకో చోటికి వెళ్ళాలి అనేటువంటి నిర్ణయం తీసుకోవటము, శుభకార్యాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవటము, ఇలాంటివన్నీ ఉంటాయి. అనారోగ్య పరిస్థితులు అనేటువంటివి ఏమాత్రము ఉండకుండా పూర్ణ ఆరోగ్యవంతులుగా మేలు జరిగే విధానముగానే ఉంటుంది కాక. అయితే శారీరకమైనటువంటి శ్రమ అనేటువంటిది బాగా ఉంటుంది, శ్రమ పడతారు, శ్రమకు తగినటువంటి ఫలితాన్ని కూడా వీళ్ళు ఖచ్చితంగా పొంది తీరతారు డెఫినెట్గా. ఎందుకంటే స్వక్షేత్రగతుడై ఉన్నాడు శని, మకర కుంభాలకు రెండిటికీ అధిపతి శని, కాబట్టి మకర రాశి వాళ్లకు చాలా అనుకూలముగా ఉన్నది. విదేశాలకు వెళ్ళే వాళ్ళు వెళ్ళవచ్చు, విద్యార్థిని విద్యార్థులకు మంచి మంచి అవకాశాలు వస్తాయి, వీళ్ళకు ఎదురై వస్తాయి అవకాశాలు, అలా మంచి మేలు జరిగే విధంగా ఉన్నది. అంటే ఇప్పుడు శుభకార్యాలు జరిగే అవకాశం ఉందంటారండి మకర రాశి వారికి? తప్పకుండా ఉన్నాయమ్మ. శుభకార్యాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు, మంచి మాటలు చేసుకోవటము, ఆ దిశగా అడుగులు వేయటము ఖచ్చితముగా జరుగుతుంది గాక. ఎప్పటి నుంచో వివాహం కావాలి కాలేదు అనుకునేటువంటి వాళ్లకు ఈ సంవత్సరం ఖచ్చితముగా కుదిరి తీరుతుంది గాక. దానికి ఈ మాసములో ఒక నిర్ణయానికి వస్తారు, మాట్లాడుకుంటారు, జరుగుతాయి. అలాగే కొత్తగా వ్యాపారం చెయ్యాలి, మొదలుపెట్టాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా ఒక ఒడంబడిక అంటే ఒక అగ్రిమెంట్ లాగా చేసుకొని ముందుకు రావటం అనేటువంటిది ఈ మాసంలో జరుగుతుంది. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా దానికి సంబంధించినటువంటి పేపర్స్ రెడీ చేసి సైన్ చేసి ఇవ్వటం చేయటము అవి జరుగుతాయి. లోన్లు రావటం వస్తాయి వీళ్ళకు. అన్ని రకాల అనుకూలముగా ఉన్నదమ్మా, ఇబ్బంది లేదు, ఎటువంటి ఇబ్బంది లేదు. వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఏదైనా సమస్యలు ఉంటే చెప్పలేముగాక. అంతేగాని రాసుల ప్రకారముగా అంటే చాలా యోగవంతముగా ఉన్నది. గురుగారు, అంటే వీళ్ళకి సంబంధించిన రియల్ ఎస్టేట్ రంగం ఏ విధంగా ఉంటుందండి మకర రాశి వారికి? మకర రాశి వాళ్లకు రియల్ ఎస్టేట్లో మామూలుగా భూముల యొక్క క్రయ విక్రయాలలో కుజుడు కాబట్టి అనుకూలముగానే ఉన్నది, ఎంతో కొంత లాభసాటిగానే ఉంటుంది గాక. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు మరీ అనుకూలముగా ఉన్నది, వాళ్లకు అనుకూలముగా ఉన్నది. అలా వ్యాపారం రియల్ ఎస్టేట్ వాళ్లకు చాలా అనుకూలంగానే ఉంటుంది, కాకపోతే మరీ ఎక్కువ లాభాలు వస్తాయి అనడానికి ఉండదమ్మా, కొంతవరకు లాభాలతో ముందుకు వెళ్ళటం అయితే జరుగుతుంది కాక.
కోర్టు పరమైనటువంటివి ఏమైనా సమస్యలు కనుక ఉన్నాయి అని కనుక ఉంటే అవి కూడా వీళ్లకు అనుకూలముగానే రాబోతుంది, మా వైపు న్యాయం ఉంది అని సూచన ప్రాయముగా మనము గెలవగలుగుతాము. ఎవరి మనిషికి వాళ్ళకు తెలిసిపోతుంది గెలుస్తున్నామా ఓడుతున్నామా అనేటువంటిది. అలా మేము గెలవబోతున్నాము అనేటువంటిదే వీళ్లకు ఉంటుంది కాక. అంటే వీళ్ళకి సంబంధించిన పరిహారం అంటే ఏంటండి? అసలు వీళ్ళు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు కావాలి, మాకు కొన్ని పనులు జరగాలి, మేలు జరిగేట్టుగా ఉండాలి, కొన్ని ఉపకృతులు మేలు చేసుకోవాలి అని అనుకునేటువంటి వాళ్లకు, మేలు జరగాలనుకునేటువంటి వాళ్లకు ఆరాధించవలసినటువంటిది, చేసుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన కానీ లేదా శ్రీ మహావిష్ణువును ఆరాధించిన పుణ్యమే. ఈ రెండిట్లో ఏది చేసుకున్నా వీళ్లకు చాలా వరకు మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మంచి పరిహారం తెలియజేశారండి, ధన్యవాదాలు మీకు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.